Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Avinash Reddy ki bhari ureta CBI pai High Court prashnala varsham MP Avinash Reddy ki High Court lo ureta labhinchindi Avinash Reddy dakhal chesina bail petition paina Telangana High Court lo sudirgha vadanalu jaragayi Avinash CBI daryaptu teerunu tappubettaru లోపభూయిష్టంగా ఉందని వాదించారు. సునీత తరఫు న్యాయవాది అవినాష్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను కొట్టివేయాలని కోరారు. ఈ సమయంలో సిబిఐ తన వాదనలు వినిపించింది, అనేక అంశాలను ప్రస్తావించింది, కోర్టు కూడా పలు ప్రశ్నలు సంధించింది. ఈ నెల 31న తుది తీర్పు ఇస్తామని పేర్కొన్న న్యాయమూర్తి అప్పటి వరకు అవినాష్ పైన చర్యలు తీసుకోవద్దని సిబిఐకి ఆదేశాలు ఇచ్చింది. వైఎస్ వివేక కేసులో రెండవ రోజు హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టింది. అవినాష్ తరపు న్యాయవాది దాదాపు 5 గంటల సేపు కేసు పూర్వాపరాలను వివరించారు. సిబిఐ దర్యాప్తు లోపభూయిష్టంగా ఉందని వాదించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం కౌంటర్లోని అంశాల ఆధారంగా నిందితుడని ముద్ర వేస్తున్నారని వివరించారు. వివేక హత్య జరిగిన రోజున జమ్మల మడిగి వెళుతున్న సమయంలో అవినాష్కు సమాచారం వచ్చిందని కోర్టుకు నివేదించారు. ఆ తర్వాత సునీత తరపు న్యాయవాది అవినాష్ తీరుపైన అభ్యంతరం వ్యక్తం చేసింది, పిటిషన్ కొట్టివేయాలని కోరింది. సిబిఐ తమ వాదనలు వినిపించింది. సిబిఐ దాఖలు చేసిన అఫిడవిట్ ఆధారంగా కోర్టు పలు ప్రశ్నలు సంధించింది. హత్యకు వెనుక ప్రధాన ఉద్దేశాలు ఏంటని ప్రశ్నించింది. దీనిపైన సిబిఐ కీలక అంశాలను ప్రస్తావించింది. వైఎస్ వివేక ఎమ్మెల్సీ ఓటమి వెనుక కారణాలు ఉన్నాయన్నారు. అవినాష్కు ఎంపీ సీటు అనధికారికంగా ముందే ఖరారైందనే విషయాన్ని న్యాయస్థానం ప్రశ్నించింది. అవినాష్ బలమైన నేత అయినప్పుడు వివేకాను హత్య చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ఎర్ర గంగిరెడ్డి శివశంకర్రెడ్డి సహకారంతో ఈ ఘటన జరిగిందని సిబిఐ ఆరోపించింది. విచారణలో అవినాష్ తమకు సహకరించడం లేదని, ఏదో కారణంతో విచారణ వాయిదా వేస్తున్నారని కోర్టుకు వివరించారు. హత్యకు నెల రోజుల ముందే ప్రణాళిక సిద్ధం చేస్తారని సిబిఐ తరఫు న్యాయవాదులు చెప్పుకొచ్చారు. రాజకీయంగా వివేక పైన పైచేయి సాధించేందుకే అవినాష్ భావించారని సిబిఐ పేర్కొంది. సిబిఐ వాదనల సమయంలో కోర్టు నుంచి ఎదురైన ప్రశ్నలకు సిబిఐ సరిగ్గా సమాధానం చెప్పలేకపోయిందని తెలుస్తోంది. వాదనాలు పూర్తి కావడంతో ఈ నెల 31న తీర్పు ఇస్తామని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న అవినాష్ తరఫు న్యాయవాది అప్పటి వరకు సిబిఐ చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అవినాష్ తల్లి ఆసుపత్రిలో ఉండడంతో అవినాష్కు తల్లి బాధ్యతలు ఉన్నాయని నివేదించారు. దీనికి అనుగుణంగా న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అందులో 31వ తేదీ వరకు అవినాష్ పైన ఎటువంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు సిబిఐని ఆదేశించింది. కొద్ది రోజులుగా సిబిఐ అరెస్ట్ పైన ఒత్తిడితో ఉన్న అవినాష్కు ఇది పెద్ద రిలీఫ్గా మారనుంది.